వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు. 2006లో పుణ్యభూమి అనే టైటిల్తో తాను ఓ కథను రిజిస్ట్రేషన్ చేయించానని, మోషన్ పోస్టర్లో కనిపిస్తున్న ధర్మస్థలి అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి ప్రేరణ పొందారని అనిల్ కృష్ణ పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఆచార్య కథ తనదేనంటూ మరో రచయిత ముందుకొచ్చారు. బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే రచయిత తాను రాసుకున్న కథని 2 ఏళ్ల క్రితం మైత్రి మూవీ మేకర్స్ వారికి వినిపించానని, ఇప్పుడు అదే స్టోరీతో మైత్రి మూవీ మేకర్స్ తో సన్నిహితంగా ఉండే కొరటాల శివ సినిమా చేస్తున్నాడని మీడియా వేదికగా ఆరోపించాడు. కాగా తాజాగా కాపీ ఆరోపణలపై ఆచార్య మేకర్స్ స్పందించారు. ఆచార్య నిర్మాతల్లో ఒకరైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు దీనిపై ఫ్రెష్ నోట్ రిలీజ్ చేశారు. ఆచార్య కొరటాల శివ రాసిన ఒరిజినల్ స్టోరీ అని, ఈ కాపీ అంటూ వస్తున్నవన్నీ బేస్లెస్ ఆరోపణలని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఆచార్య టైటిల్ లుక్ మోషన్ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో ఆచార్యపై హైప్ క్రియేట్ అవడంతో ఇద్దరు రచయితలు ఈ స్టోరీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేవలం టైటిల్ పోస్టర్ చూసి ఈ స్టోరీ తమదే అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం, ఇది ఒరిజినల్ స్టోరీ అని స్పష్టం చేస్తున్నాం. కొరటాల శివ వంటి ఫిలిం మేకర్ పై ఇలాంటి ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. ఆచార్య స్టోరీ అంటూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని బేస్ చేసుకుని వారు ఈ స్టోరీ తమదే అంటూ ఆరోపణలు చేస్తున్నట్లున్నారు. ఇవన్నీ అసత్య బేస్లెస్ ఆరోపణలు. ఆచార్య ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రం, కొన్నెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం అందరం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.